నమస్తే. విన్ టీవీ లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసన్న కుమార్. ముందుగా విన్ టీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దిందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరిలు ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులతో ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాలలో మూడవ రోజు కనుమ పండుగ ఆదివారం రావడంతో మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ రోజుల్లో అల్లుళ్ల రాక ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా బంధుమిత్రుల రాకతో ఇళ్లన్నీ కలకలలాడుతూ ఉంటాయి. వచ్చిన వారిని గౌరవిస్తూ వారికి కావాల్సిన పిండి వంటలను వండి వడ్డిస్తూ ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటారు. భోగి సంక్రాంతి రోజుల్లో శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చివరి రోజైన కనుమ పండుగ రోజున మాంసాహారం వైపు అధికంగా మొగ్గు చూపుతారు. ఈ కారణంగా ఏలూరు నగరంలోని మాంసం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే వినియోగదారులతో మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ఏలూరు ప్రజలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మన వరకు భోగి సంక్రాంతి, ఈరోజు కనుము. దూరపు చుట్టాలు అందరూ కూడా వచ్చారు ఇప్పుడు పండక్కి. దాని నిమిత్తం మటన్ కొనడానికి మటన్ అవి తీసుకుంటున్నాం. ఇక్కడ పెద్ద పండగ కాబట్టి సంక్రాంతికి ఇదే పెద్ద పండగ కదా మనకి. సంవత్సరం మొత్తాన్ని మీదకి కనుము పండుగ పెద్దది కాబట్టి మొత్తం మాంసాహారాలు తీసుకెళ్తున్నాం అంతే కదా. ఇంటివి ప్రేక్షకులకి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగువారు కోరుకునేది పండగ సంక్రాంతి. సంక్రాంతి పండగ మన అందరిది. సంక్రాంతి పండగ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అంతా తాల బంధువులు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా. ఏలూరు ఆర్ఆర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. త్రిసప్తాహ మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఏలూరు నగరానికి చెందిన తేతలి రజని శిష్య బృందం నిర్వహించిన భక్తి సంకీర్తనామృతం విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో నాగం సన్యాసిరావు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు మినీ బైపాస్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్కూటర్ పూర్తిగా దగ్ధం కాగా మృతి చెందిన వ్యక్తిపై కాలిన గాయాలున్నాయి. త్రీటౌన్ సీఐ కేవీఎస్వి ప్రసాద్ కథనం ప్రకారం మినీ బైపాస్ రోడ్లో కాలిన గాయాలతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని అన్నారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని మినీ బైపాస్ రోడ్లో హత్య చేసినట్లుగా భావిస్తున్నామని అన్నారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు చెప్పారు. క్లూస్ టీమ్ వేలిముద్రను సేకరించిందని, డాగ్ స్క్వాడ్ వల్ల కొంత సమాచారం లభించినట్లు చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని మినీ బైపాస్లోని నిన్న నైట్ రాత్రి సమయంలోని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి
మర్డర్ చేసినట్లుగా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా చనిపోయిన వ్యక్తి యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. దీనిలో భాగంగా మేము అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరగా ఈ యొక్క డిసీజ్డ్ యొక్క ఐడెంటిటీ తీసుకొని మిగిలిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇది ఎవరు చేశారనేది తెలుసుకుని కంపల్సరీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఇది ఆల్రెడీ మనం ట్రాకింగ్ అది చేయించామండి. డాగ్ స్క్వాడ్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మధ్యలో కొన్ని కొన్ని సస్పెక్టెడ్ థింగ్స్ అవి కనిపించాయి మాకు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము తీసుకొని ఎవరో అసలైనటువంటి నేరస్తులు ఎవరనేది మేము వెలుగులోకి తీసుకొస్తాం. సంక్రాంతి పండుగల్లో చివరిదైన కనుమ రోజైన ఆదివారం మందు బాబులతో మద్యం షాపులు కిటకిటలాడాయి. కనుమ పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని ఉండగా కొంతమంది మద్యం మత్తుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. నగరంలో ఏ మద్యం షాపు చూసినా మందు బాబులతో కిక్కిరిసి కనిపించాయి. కొంతమంది మద్యం షాపుల వద్దే మద్యం సేవించి మత్తులో జోగుతూ కనిపించారు. కనుమ పండుగ అంటే మద్యం సేవించడం మాంసాహారం తినడమే అన్నట్లుగా కొంతమంది వ్యవహార శైలి కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునే పండుగ సంక్రాంతి ఏలూరు నగర అభివృద్ధి కమిటీ నాయకులు వి సాయిబాబు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య కాలనీలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయ పంటలు చేతికి వచ్చి పల్లెల్లో ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. సిఏటియు నాయకులు బి జగన్నాథరావు మాట్లాడుతూ పల్లెల్లో ప్రజలు ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగను కొంతమంది కోడిపందాలు జోదాలను ప్రోత్సహిస్తూ యువతను ప్రక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. జూద క్రీడలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ప్రియమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సుందరయ్య కాలనీలో ఈ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా యువతని చెడు వ్యసనాల వైపు వెళ్ళకోకుండా కోడి పంజాలు జోదం వంటి ఆటలకి దూరంగా ఉంచడం కోసం ఇటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఆటల పోటీలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దీనిలో భాగంగా ఇక్కడ లెమన్ స్పూను, పరుగు పందాలు, మ్యూజికల్ షేసు, ముగ్గులు పోటీలు వంటి ఆటలను క్రీడాకారులు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా 19 రోజున సుందరకాలనందు ఐద్వా డిఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం తరఫున ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలో స్లో సైకిల్,
లెమన్ స్పూన్ ముగ్గుల పోటీ మోజుగల జిల్లా ఆటలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటల పోటీలకి పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆటలు ప్రోత్సహిస్తూ చాలామంది దాతలు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో మేము ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రధానంగా ఈ సంక్రాంతి ఆట పోటీలు ప్రభుత్వం నడిపితే బాగుంటుంది. ఈ సంక్రాంతి ఆట పోటీ సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాం. మిర్చి, ధాన్యం, చెరకు రైతుల సమస్యలపై ఈ నెల 21వ తేదీన విజయవాడలో జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైరస్ తెగులతో వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని అన్నారు. చెరకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై 21వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని అన్నారు. ఈరోజు జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా మిర్చి పంట తెగుళ్ళు వచ్చి, వైరస్ తెగుళ్ళు వచ్చి పంట నష్టం జరిగింది. అలాగే ధాన్యం రైతులకు ఈరోజు కూడా రైతులకి బకాయిలు సొమ్ములు అందలేదు. అట్లాగే చెరుకు రైతులకు కూడా సరైన గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మిర్చి, ధాన్యం, చెరుకు రైతుల సమస్యల మీద రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖున విజయవాడలో మహాధర్నా జరుగుతూ ఉన్నది. ఈ ధర్నాకి మిర్చి రైతులు, వరి రైతులు, అలాగే చెరుకు రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఏదైతే మిర్చికి సంబంధించి వైరస్ తెగుళ్లు రావడం వల్ల ఇవాళ మిర్చి పంట అంతా కూడా పాడైపోయిన పరిస్థితి ఉన్నది. వీళ్ళ వేల కాల రూపాయలు అప్పులు చేసి మిర్చి రైతులు పెట్టుబడులు పెట్టారు. ఇవాళ పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అంటే తామర పురుగు, వైరస్ తెగులతోటి ఇంత నష్టం జరుగుతున్నా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే తెగుళ్ళు వల్ల జరిగిన మిర్చి పంట జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని తక్షణమే నమోదు చేసి మిర్చి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.